క్యాన్సర్ తో బాధపడే వారికి శుభవార్త. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఒమేగా హాస్పిటల్లో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సైబర్ నైఫ్ టెక్నాలజీతో రోబోటిక్ రేడియో సర్జరీ. ఇదే ఇతర శరీర భాగాలకు హాని కలగనీయకుండా కేవలం 1 నుంచి 5 రోజుల్లో సాధారణ జీవితంలోకి రావచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఒమేగా హాస్పిటల్స్ బంజారా హిల్స్ హైదరాబాద్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాల్ 9848011421. సార్, అప్పుడు హీరోయిన్స్ కి ఇప్పుడు ఉన్నటువంటి హీరోయిన్స్ కి డిఫరెన్సెస్ ఏమైనా కనపడతాయి మీకు? అప్పుడు ఎక్స్పోజర్ తక్కువ ఉండేది, ఇప్పుడు ఎక్స్పోజర్ ఎక్కువైంది. అప్పట్లో చీరకట్టు ఇలా అంటే అదే పెద్ద ఎక్స్పోజర్ కదా మరి. వర్షంలో చేసేవాళ్ళు ఆ రోజుల్లోనే జయలలిత గారు స్విమ్ డ్రెస్ వేసుకుని స్విమ్ సూట్ వేసుకున్నారు. అవునవును. జయలలిత గారు మనుషులు మమతా సినిమా పేపీవాడది స్విమ్ సూట్ వేసుకుని ఆ రోజుల్లో జయలలిత గారు యాక్ట్ చేశారు. జయలలిత నాగేశ్వరరావు గారి సినిమా, నాగేశ్వరరావు సావిత్రి హీరో హీరోయిన్స్, జయలలిత గారు సెకండ్ హీరోయిన్. అమ్మాయి ఆ రోజుల్లోనే చేసింది. సో అప్పటికీ ఉన్నారు గ్లామర్ హీరోయిన్స్ అంటే అప్పటికీ ఉండేవారు. కాకపోతే అప్పుడు హీరోయిన్స్ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళు, అన్ని లాంగ్వేజ్లో చేసేవాళ్ళు. ఇప్పుడు బయట నుంచి అదేంటంటే ఇంతకుముందు మన ఆర్టిస్టులను ఎక్కువ తీసుకెళ్లేవాళ్ళు అన్ని లాంగ్వేజ్ల వాళ్ళు, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ. ఇప్పుడు బాలీవుడ్ లో సక్సెస్గా ఫుల్ గా రన్ అవుతున్నారు తెలుగు ఆర్టిస్ట్ కదా, శ్రీదేవి గారు. శ్రీదేవి చనిపోయారు కానీ శ్రీదేవి తర్వాత చాలా మంది చేశారు. బి సరోజదేవి గారు చేశారు, సావిత్రి గారు చేశారు, చాలా మంది హీరోయిన్స్ మన దగ్గర నుంచి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడేమో బయట నుంచి తెచ్చుకుంటున్నాం. ఓకే, హీరోయిన్స్ అంటే పర్వాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఏమైపోయిందంటే ఇప్పుడు కామన్ పాన్ ఇండియా వచ్చేసిందిరా, ఈ సినిమా ప్రతి సినిమా అన్ని లాంగ్వేజ్లోనూ 70 వెళ్ళిపోతుంది, అన్ని లాంగ్వేజ్లోనూ చూసేస్తున్నారు జనం. సో దాంతో అన్ని లాంగ్వేజ్ల వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు. అవును, ఇక్కడ వాళ్ళకి ఏ ఛాన్సెస్ ఉండట్లేదు. అవును, అంటే సినిమాలు అన్ని లాంగ్వేజ్లు రిలీజ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు సత్యరాజు గారు లేదా హిందీ నుంచి ఇద్దరు విలన్లు, హీరోయిన్, సో అన్ని లాంగ్వేజ్లు కలగా పుల్లగం అయిపోయింది. అవును, ఒకప్పుడు మన దగ్గర నుంచి బయటకు వెళ్ళి యాక్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అక్కడి నుంచి ఇచ్చిగా ఇక్కడ చేస్తున్నారు. అసలు తమిళ ఇండస్ట్రీలో అయితే ఆల్మోస్ట్ హీరోయిన్స్ అందరూ మన తెలుగు వాళ్ళే. ఒకప్పుడు సావిత్రి గారు, దేవిక గారు, రాశిలోచన గారు తమిళ సినిమాల్లో కూడా అన్ని మన హీరోయిన్లు ఉండేవాళ్ళు, తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. సార్, అదేవిధంగా మీరు రజనీకాంత్ గారు పాలకులు అనే ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో ఒక ఎమ్మెల్యే తాలూకు సంబంధించి అప్పటికి ఇండస్ట్రీలోకి ఎంటర్ అవునటువంటి చిరంజీవి గారు, అప్పుడు అంటే అప్పుడు ఆయన పేరు పాలకుల ఎమ్మెల్యే గారు అంటే ఆయన చేగుండి హరిబాబు గారు. హరిబాబు గారు, హరిబాబు గారును చలసాని గోపి గారు అని అడవి రాముడు అడవి దొంగ సినిమా తీసారే చిరంజీవితో. అవును, ఆయన కలిసి ఒక సినిమా ఈరంక శర్మ గారి డైరెక్షన్లో సినిమా చేశారు. చిలకమ్మ చెప్పింది సినిమా పేరు, సినిమా పేరు చిలకమ్మ చెప్పింది. ఇందాక చెప్పాను శ్రీప్రియ అనే హీరోయిన్. ఓకే ఓకే ఓకే. శ్రీప్రియ గారు, నేను, రజనీకాంత్ గారు, సంగీత గారు, వాళ్ళిద్దరూ ఒక పేరు, నేను శ్రీప్రియ ఒక పేరు. అది పాలకొల్లులో షూటింగ్ చేశాం. పాలకొల్లు ఎమ్మెల్యే అయిపోయి దానికి ప్రొడ్యూసర్ ఆ సినిమా. అప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు మొగల్తూరు కదా చిరంజీవి గారిది పక్క ఊరే, గోదావరి దాడి అటు పక్క మొగల్తూరు, ఇటు పక్క ఏమో పాలకొల్లు, అదే కదా. అయితే చిరంజీవి గారు షూటింగ్ చూడడానికి వచ్చారు. వచ్చినప్పుడు నేను రజనీకాంత్ షూటింగ్లో ఉండడం మాతో మాట్లాడి అప్పుడు రజనీకాంత్ నేను కలిసి చెప్పాం నాకు కూడా సినిమాలోకి రావాలని ఉందంటే. అప్పటికి చిరంజీవి నామకరణం లేదు, వీర వెంకట సత్య వరప్రసాద్ ఆయన పేరు. వరప్రసాద్ చిరంజీవి గారు పెట్టారు. ఎవరు పెట్టారు? క్రాంతి కుమార్ గారు. ఆయన చిరంజీవి అని పేరు పెట్టింది. క్రాంతి కుమార్ గారు అంటే ఎవరండి? డైరెక్టర్ క్రాంతి కుమార్ డైరెక్టర్ గారు. ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్, చిరంజీవి గారు ఫస్ట్ హీరో ఛాన్స్ ఇచ్చింది ఆయనే. క్రాంతి కుమార్ గారే ఆయన ప్రొడ్యూసరు, అంటే జ్యోతి, కల్పన ఈ సినిమాలన్నీ తీసారే ఆయన క్రాంతి కుమార్ గారు. ఓకే, సర్దార్ బాపారాయుడు ఈ సినిమాలు తీసింది క్రాంతి కుమార్ గారు. ఆయన సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు చిరంజీవి అయ్యాడు. అంతకుముందు శివశంకర ప్రసాద్. అవును, శివశంకర్ వరప్రసాద్. అట్లాగే వచ్చినప్పుడు మాటల మీద ఇట్లా చేరాలంటే ఇన్స్టిట్యూట్లో వచ్చి చేరండి, మేము అక్కడే చదువుకున్నాం, రజనీ నేను అక్కడే చదువుకున్నాం, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, వచ్చి చేరండి అని చెప్పాను.
తర్వాత ఆయన వచ్చి జాయిన్ అయ్యారు. ఇద్దరు కలిపి చెప్పారు మీరు? ఆ తర్వాత ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవడం, ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవడం, తర్వాత ఆయన బయటకు వచ్చి మళ్ళీ సినిమాలు నైట్ చేయడం. ఆయనకి 1 ఇయర్ పూర్తయ్యేసరికి ఆయన సినిమాల్లో ఛాన్స్ వచ్చేసింది. అబ్బాయి వాసు గారి డైరెక్షన్లో ఒక సినిమా, అది క్రాంతి గారే తీశారు. దాంట్లోనే చిరంజీవి గారికి మంచి పేరు వచ్చింది. అప్పుడే ఆయన చిరంజీవి గారి పేరు పెట్టాడు, నామకరణం చేశారు. బాలచంద్ర గారు రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు పెట్టారు, క్రాంతి కుమార్ గారు ఈయన చేశారు. క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్గా ముఠామేస్త్రి తీశారు. ముఠామేస్త్రి తీసిన కూడా క్రాంతి కుమార్ గారే. ఓకే, డైరెక్షన్ కానీ ప్రొడ్యూసర్ డైరెక్షన్ రెండు కూడా ఆయన బ్యానర్లో. ముఠామేస్త్రికి డైరెక్షన్ మోదనరావు రెడ్డి. అవును కదా, అదే తీసింది క్రాంతి గారు. క్రాంతి కుమార్ గారు మంచి ప్రొడ్యూసర్. స్వాతి అనే సినిమా తీశారు సుహాసినిత. అవునవును, పెద్ద హిట్ అది. స్వాతి అని సినిమా శారద గారు సుహాసిని, సుహాసిని అమ్మకు పెళ్లి చేస్తాయి తల్లికి శారద గారు, అది సూపర్ హిట్ స్వాతి అనే సినిమా. అప్పుడు క్రాంతి కుమార్ గారు బాగా పుష్ ఇచ్చారు చిరంజీవి గారికి. ఆయన క్రాంతి కుమార్ గారు తీసిన ఆకర్షితం ముఠామేస్త్రి. సార్ ఇప్పుడు మన అల్లు రామలింగయ్య, అల్లు రామలింగయ్య గారికి వాళ్ళ అల్లుడు గారు కదా మన ఆయన కొడుకు అల్లు అరవింద్ గారికి, అరవింద్ గారికి చిరంజీవి గారు ఎలా పరిచయం అయ్యారు సార్? అసలు అది చిరంజీవి గారు ఫస్ట్ అప్పుడు ఏంటంటే ఈయన జయకృష్ణ గారు అని ప్రొడ్యూసర్ గారు ఉండేవారు, మేకప్ మ్యాన్. జయకృష్ణ గారు అంటే కృష్ణన్ రాజు గారికి, జయప్రద గారికి పర్సనల్ మేకప్ మ్యాన్. ఓకే, ఆయన నిర్మాత. జయకృష్ణ గారు సినిమా తీశారు బాపు గారి డైరెక్షన్లో. ఓకే, వనవూరి పాండవులు. ఆ పాండవులు క్యారెక్టర్లో చిరంజీవి గారుకి మంచి పేరు వచ్చింది. అర్జునుడి క్యారెక్టరు చిరంజీవి గారు చేశారు. ఓకే, మురళీమోహన్ గారు, కృష్ణరాజు గారు కృష్ణుడి వేషం. మనోహర్ పాండవ సినిమా చూసి ఉంటారు మనం ఏం తెలుసు. కృష్ణరాజు గారు ఏమో కృష్ణుడి క్యారెక్టరు, మురళీమోహన్ గారు ధర్మరాజు, ఈయనేమో 5 హీరోలు అందులో. ఓకే, భానుచంద్ర ఒక క్యారెక్టర్ చేశాడు, అలాగే చిరంజీవి గారు కూడా చేశారు. అక్కడ అల్లు రామలింగయ్య గారు ఆ సినిమాలో మంచి క్యారెక్టర్. రావు గోపాలరావు గారు అల్లు రామలింగయ్య శిష్యుడు, వాళ్ళిద్దరు ఒక కాంబినేషన్. ఓకే, అప్పుడు ఆ జయకృష్ణ గారి దగ్గర చూసినప్పుడు అల్లు రామలింగయ్య గారికి నచ్చాడు మీ అబ్బాయి చిరంజీవి. సరే, జయకృష్ణ గారు కూడా బాగా క్లోజ్, అల్లు అరవింద్ అరవింద్ గారికి క్లాస్మేట్. ఓకే, సో ఆ పరిచయాల మీద పెళ్ళి ఫిక్స్ చేసుకుని వాళ్ళ అమ్మాయిని చేసుకోవడం జరిగింది. ఇంటి రామారావు గారు నారాయణబాబు, నారాయణ చంద్రబాబు నాయుడు గారిని ఎలా చూస్ చేసుకున్నారు. అలాగే అల్లు రామలింగయ్య గారు అల్లు అరవింద్ చిరంజీవి గారిని చూసి నాయన్ని వచ్చి వాళ్ళు మ్యారేజ్ ఫిక్స్ చేసి పెళ్లి చేశారు. సరే, అంతకుముందు రాధిక గారితో కూడా ప్రేమ అది ఏదో కొనసాగింది, సరదాగా ఉండేవారు. కానీ ప్రేమ సరదాగా ఉండే, సోషల్గా ఉండేవారు. ఎక్కువ సినిమాలు ఇద్దరు కాంబినేషన్ చేశారు కదా. అవును, క్రాంతి కుమార్ గారు తీసిన సినిమా న్యాయం కావాలి, ఆ సినిమాలో రాధికను చిరంజీవి గారు హీరో హీరోయిన్స్. అవునవును, అంటే వీళ్ళిద్దరు చనువుది అంతా కొన్ని రోజులు ప్రేమ అంతా నడిచిన తర్వాత ఈ ప్రపోజల్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసి నటించింది సుధాకర్. తూర్పు వెళ్ళే కిలక్కకు మైలు అని భారతరాజు గారు తీశారు ఆ సినిమాలో, రాధిక ఫస్ట్ పిక్చర్. ఓకే, రాధిక తెలుసు కదా తమిళ బేబీ. అవునవును, ఎంఆర్ రాధా అని ఆయన కూతురు. వాళ్ళ నాన్నగారు కూడా పెద్ద యాక్టర్ ఆ రోజులు. ఆయన ఎంజి రామచంద్ర గారిని గంతో పేల్చాడు, ఆయన మెడ మీద గంతో కాల్చాడు. కావాలనా అప్పుడు పొలిటికల్ గొడవల్లో బయటే బయటే అయ్యా, అప్పుడే వాయిస్ పోయింది ఎంజీఆర్ గారికి. ఆహా, షౌట్ చేశాడు ఎంఆర్ రాధా. ఓకే, ఆయన పక్క పెద్ద విలన్ అక్కడ బయట, రియల్ విలన్, రియల్ లైఫ్. అయ్యి బాబోయ్, రాధిక గారు వాళ్ళ తండ్రి ఎంఆర్ రాధా గారు అని, ఎంజీఆర్ గారు హీరో చేస్తే ఎంఆర్ రాధా విలన్ గా చేసేవాడు అన్నింటిలో. ఆయనే షూట్ చేశాడు గంతో. అప్పుడే ఆయన ఎంజి రామచంద్ర గారికి లాస్ట్ డేస్ లో వాయిస్ పోయింది సినిమాలో కదా, బయట బయట సిచ్యువేషన్ ఇది అన్నీ. అయ్యి బాబోయ్, అది అట్లా రాధిక సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. ఓకే సార్, గ్రోత్ బాగుంటుంది అని చెప్పేసి ప్రపోజల్ పక్కన పెట్టారు నిజమేనా? చిరంజీవి గారు అల్లు రామలింగయ్య గారు గ్రోత్ అదే ప్రపోజల్ వచ్చిన తర్వాత రాధిక గారిని ఇంకా సరే ఒక అండర్స్టాండింగ్తో గ్రోత్ కూడా ఉంటుంది. ఫ్రెండ్లీగా ఉండేవారు అంతే,
వేరే క్లోజ్గా ఉండేవాళ్ళు. అట్లా అంటే మా సుధాకర్ ఎక్కువ ఇంకా క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కాంబినేషన్ పెద్ద హీరో హీరోయిన్ తమిళ్లో. మొట్టమొదటి సినిమా వాళ్ళతోనే కదా, మొట్టమొదటి సినిమా వాళ్ళు ఇద్దరు కలిసి చేశారు. తర్వాత వరుసగా 17 సినిమాలు చేశారు వాళ్ళిద్దరు. సుధాకర్ కూడా వేరే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు రాజుతో చేసుకోవాలి. ఓకే సార్, ఈ రిలేటెడ్ క్వశ్చన్, ఇది కూడా దీనికి సంబంధించే, అల్లు రామలింగం గారు మా అల్లుడిని చేసుకోవాలనుకుంటున్నాను చిరంజీవి గారిని అని చెప్పేసి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా చిరంజీవిని మా అల్లుడిని చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అల్లు రామలింగం గారు ఎన్టీ గారి దగ్గరికి వెళ్ళి మీ బ్లెస్సింగ్స్ కావాలండి, మీరు కొంచెం మరి చూడాలి అని చెప్పేసి అడిగారంట, నిజమేనండి అది? అప్పుడు మరి రామారావు గారి సినిమాలు ఎంట్లోనూ అల్లు రామారావు గారు ఉండేవారు. అవునవునవును, ఆ చిన్న గారి సినిమాలోను రామారావు గారి సినిమాలోను ఆయన బ్లెస్సింగ్ తీసుకోవడంలో ఆశ్చర్యం ఏముంది? అంటే కొంచెం చూడాలండి, హీరోగా చేయాలనుకుంటున్నాం ఇంకా సినిమాలు అవన్నీ. ఈయన కెరీర్ ఈయన అప్పటికే స్టార్ట్ అయిపోయింది కదా, సైడ్ క్యారెక్టర్లుగా స్టార్ట్ అయిపోయింది. సైడ్ క్యారెక్టర్ కాదు, అప్పటికే హీరో అయిపోయాడు. హీరో అయిపోయినాక ఆయనకి పెళ్ళి అయింది. హీరో అయిన తర్వాత పెళ్ళి అయింది. అప్పటికే చాలా సినిమాల్లో హీరోగా ఉద్దేశిస్తారు. ఆయన పెళ్ళి అయ్యేసరికి ఆల్మోస్ట్ మా చట్టానికి కళ్ళు కూడా వచ్చేసింది అనుకుంటా. అప్పుడు చట్టానికి కళ్ళు అది సూపర్ హిట్ సినిమా. హిందీలో అమితాబ్ బచ్చన్ గారు చేశారు నా క్యారెక్టర్. అవునవును, చిరంజీవి గారి క్యారెక్టర్ రజనీకాంత్ చేశారు. అవును, అంధా కానూన్ అని చిరంజీవి గారు, ఇక్కడ చిరంజీవి గారు చేసిన క్యారెక్టర్ హిందీలో రజనీకాంత్ ఫస్ట్ పిక్చర్. ఓకే, హిందీలో అది సూపర్ హిట్. దాంట్లో నేను చేసిన క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారు చేశారు గెస్ట్ రోల్. సార్ అదేవిధంగా రోజారమణ గారు మీకు తెలిసే ఉంటారు, చిన్నప్పటి నుంచి తెలుసు. ఫస్ట్ సినిమా అయినా కదా ఆవిడ, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి. చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పటి నుంచి తెలుసు ఆవిడకి. నేషనల్ అవార్డు కూడా ఏదో ఇచ్చారు, నేషనల్ భక్త ప్రహ్లాద అని ఆ సినిమాలోనే అమ్మాయి నేషనల్ అవార్డు వచ్చింది రోజారమణకి. తర్వాత మేమిద్దరం కలిసి చేసిన సినిమా ముత్యాల పల్లకి, దాంట్లో జయసుధ రోజారమణి ఇద్దరు హీరోయిన్, నేను హీరో. అందులోనే చక్రపాణి గారు కూడా యాక్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ సంతానమే మన తరుణ్ హీరో. తరుణ్ ఇంకొక చెల్లెలు పాప, తరుణ్ వాళ్ళ వచ్చి సిస్టర్. సార్ ఇప్పుడు ఈ విషయం కూడా నేషనల్ అవార్డు వచ్చింది చిన్నప్పుడు. అవును, తరుణ్ కూడా ఏంది సినిమా అది, మన మణిరత్న సినిమా, పిచ్చి పిల్ల ఉంటుంది మన మణిరత్న ఉంది. అవునవును, దాంట్లో తరుణ్కు నేషనల్ అవార్డు వచ్చింది కదా, చిన్నపిల్లాడు పిల్లల అన్న తరుణ్, అడుగు చిన్నప్పుడే నేషనల్ అవార్డు వచ్చింది. సార్ ఇప్పుడు మరి వీళ్ళిద్దరు కలిపి సినిమా చేసి ప్రేమ వివాహం చేసుకున్నారు చక్రపాణి గారు రోజారమణి గారు, బాగుంది. కానీ ఆర్తి అగర్వాల్ గారిని ఎందుకు రిజెక్ట్ చేశారు రోజారమణి గారు అనుకుంటున్నారు? అంటే వీళ్ళిద్దరు పర్సనల్ విషయం కదా, నేను చెప్పేది న్యాయంగా అయితే చేయకూడదు. వాళ్ళే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే, ఏం జరిగిందో వాళ్ళ ఇంటర్నల్ విషయాలు మాకు. అంటే మీకు ఉన్న చనువుతో ఏమన్నా డిస్కస్? అంతవరకే తెలుసు, అంతమించి